ప్రతి దాంట్లో టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఉందా? అంటే ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనక తెలుగుదేశం పార్టీ హస్తం ఉంది అని చెప్పి స్వయంగా ఆ పార్టీ నేతలే ఒప్పుకున్నారో, ఆ తర్వాత వైసీపీ కూడా అదే కోవలో ఆరోపణలు మొదలుపెట్టింది. వాళ్ళ వాదనను నిజం చేస్తూ, వాళ్ళ ప్రచారాన్ని నిజం చేస్తూ, ప్రతిదీ తమ ఖాతాలో వేసుకునేందుకు వాళ్ళు తొందరపడి నోరు జారారో, లేదంటే నిజంగా వాళ్లే చేయించారో అనే అనుమానాలు ఎప్పుడైతే ప్రజలకు వస్తున్నాయో, అదే టైంలో వాటినే ఉపయోగించుకొని వాటినే క్యాష్ చేసుకునే ఉద్దేశంలో ముందుకు వెళ్తుంది వైసీపీ. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఎన్నికలు వాయిదా మేము కోరినట్టే జరిగింది, ఎన్నికల కమిషనర్ గారికి మేము ఫోన్ చేసి చెప్తే ఆయన మా విన్నపాన్ని మన్నించి కరోనా ఎఫెక్ట్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరితే ఆయన వాయిదా వేశారు అని ఒకళ్ళు, ఒకళ్ళేమో కరోనా ఎఫెక్ట్ ఏం లేదు, రాష్ట్రంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, అలాగే అభ్యర్థుల నామినేషన్ల విషయంలో జరిగిన గొడవలు, ఆ వివాదాలు, రచ్చ, ఇవన్నీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఎన్నికల వాయిదా పడింది అని మరొకళ్ళు. అంటే ఒక పక్క ఎన్నికల కమిషనర్ని ఈ మాటలతో ఇరకాటంలో పెట్టారు అని అనుకోవాలా, ఇంకొక పక్క ఎన్నికల కమిషనర్ తమకేదో సాయం చేసేసాడు, తమదే పై చెయ్యి అని చెప్పి ప్రజల దగ్గర మేమేదో సాధించేసామని చెప్పి ఒక క్రెడిట్ కొట్టేయాలి ప్రజల నుంచి అనేది ఆ తరహా వ్యాఖ్యలు చేశారా, ఏం జరిగిందనే విషయం కానీ పక్కన పెడితే ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఇరుకును పడ్డ పరిస్థితి. సో ఎన్నికల కమిషనర్కి ఇప్పుడు తాజాగా మెడకు చుట్టుకున్న మరో అంశం ఒక లేఖ, అది కూడా ఆయన మెయిన్ నుంచి లేఖ వెళ్ళడం. పోనీ ఆయన రాసేశాను, నేనే రాశాను అని ఒప్పుకుంటే అయిపోయేది, నాకు థ్రెట్, ఆయన నేను రాయలేదని ఎప్పుడైతే అన్నారో, ఎందుకంటే ఆయన ఒక సాధారణ వ్యక్తి కాదు, ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఎన్నికల సంఘం అంటే, ఏదో ఆషామాషి వ్యవస్థ కాదు, అటువంటి ఒక కీలక పదవిలో ఉన్న వ్యక్తి తన మెయిల్ నుంచి వెళ్ళిన లేఖ తనకి సంబంధం లేదు అంటూ మాట్లాడడం, ఒకవేళ నిజంగా ఆయన ఆ లేఖ ఆయన రాయలేదు అని అనుకుంటే ఆ లేఖ ఎవరు రాశారు? అంటే ఎన్నికలు వాయిదా వేయించింది మేమే అని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీయే ఈ పని కూడా చేసిందా? అంటే ఆయన అధికారిక మెయిల్ నుంచి పంపించేంత చనువు ఇంకా తెలుగుదేశం పార్టీ నేతలకు ఉందా? లేదంటే ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తులు, మొన్న ఆరోపణలు వచ్చినవి ఏ అయితే ఉన్నాయో, ఆయన దగ్గర ఉన్న ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, అతను తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈయన అధికారిక మెయిల్ నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు రాసి ఇచ్చిన లేఖను ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపించారా? ఇటువంటి అనుమానాలే ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. దీని మీద ఒక ఎంక్వైరీ ఆల్రెడీ రెడీ అవుతుంది. వైసీపీ ప్రభుత్వం ఏమీ లైట్ తీసుకోలేదు, ఎవరు రాశారు ఏంటనే నిజాలను బయటపెట్టే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇటువంటి రాజకీయాలు, అంటే నిజంగా ఆ లేఖ ఆయన రాసేశానని ఒప్పేసుకుంటే ఎంత రాద్ధాంతం ఉండుండేది కాదు, అవును నాకు భయం వేసింది అందుకే నేను రాశానంటే అంతటితోటే కీలకతం దుకాణం బంద్ అయిపోయేది, దాని మీద కేంద్రం ఇస్తే అతను సెక్యూరిటీ ఇచ్చిండేది, భద్రత ఇచ్చిండేది, లేకపోతే ఏదో జరిగి ఉండేది. ఎప్పుడైతే అతను రాయలేదని అన్నారు, ఇప్పుడు ఆ రాసింది ఎవరు అనేది బయటికి తీయడానికి ప్రభుత్వానికి ఆయనే ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యింది. సో ఇది కనుక సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద నేరం అవుతుంది, ఒక రాజ్యాంగబద్ధమైన నేరం అవుతుంది. ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను వాళ్ళు ట్రాప్ చేసి, హ్యాక్ చేసి ఒక లెటర్ పంపించారు అంటే ఖచ్చితంగా అది పెద్ద నేరమే, చిన్న నేరమేం కాదు, ఒక పెద్ద క్రైమ్ అవుతుంది ఖచ్చితంగా. మరి దీనికి సంబంధించి కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవుతుందా ఈ విషయంలో, ఏం చేస్తుంది? లేఖ వెళ్ళడం అయితే నిజమే, కార్యదర్శికి వెళ్ళిపోయింది, పంపించడం నిజమే, కానీ ఎవరు పంపించారు అనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. కాకపోతే దీది ఒక రాజకీయ వివాదంగా మారిపోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ నేతలు దీని మీద మౌనంగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ మాత్రం ఆరోపణల పర్వం మొదలుపెట్టింది. చూద్దాం ఈ లేఖ వెనక అసలు ఎవరున్నారు, ఏం కుట్ర జరిగి ఈ లేఖ వెళ్ళింది ఏంటనేది త్వరలోనే తెలియాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.